ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత జిల్లా అయిన కడపకు మరొక వరం ప్రకటించబోతున్నారా, మరొక వరం ఇవ్వబోతున్నారా, సొంత గడ్డ రుణం తీర్చుకోబోతున్నారా అనేది ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. దానికి కారణం ఏంటి అంటే, ఆల్రెడీ కడప స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సంబంధించి దానికి సంబంధించి ఒక కంపెనీ ముందుకు రావడం, దానికి అండగా నిలబడడం, ఆ స్టీల్ ఫ్యాక్టరీ కూడా త్వరలోనే పూర్తి కావడం, ఇదంతా ఆల్రెడీ దానికి సంబంధించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఒక పక్క ప్రారంభానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా జరిగిపోతున్నాయి శరవేగంగా స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి. అయితే ఇంతలోనే మరొక భారీ పెట్టుబడి పెట్టేందుకు ఒక కంపెనీ, అంటే కడప జిల్లాలో భారీ పెట్టుబడి పెట్టేందుకు మరొక కంపెనీ ముందుకొచ్చింది. కడప జిల్లాలో మరొక భారీ స్టీల్ ప్లాంట్ పెడతాము అంటూ ప్రముఖ స్విస్ కంపెనీ ఐఎంఆర్ ఏజీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కంపెనీ ప్రతినిధులు కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. కడప జిల్లాలో ప్లాంట్ ఏర్పాటుపై వాళ్ళు ఆసక్తి వ్యక్తం చేయడం, 10 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం ఈ ప్లాంట్ ఏర్పాటు ఆలోచనలో చేస్తున్నామని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దానికి సంబంధించిన ఒక నివేదికను కూడా ఇవ్వడం, అంటే ఇదంతా జరిగింది. ఇంతకీ ఈ ఐఎంఆర్ కంపెనీ ఎక్కడిది, దాని పుట్టుపూర్వత్రాలు ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే కనుక ఇది కంప్లీట్గా స్విస్ బేస్డ్ కంపెనీ అన్నమాట. అంటే ఇప్పటికే ఈ ఐఎంఆర్ కంపెనీ ఇండోనేషియా, అలాగే దక్షిణాఫ్రికా, మెక్సికో, కొలంబియా, ఇటలీ, ఉక్రెయిన్, భారత్తో సహా పలు దేశాల్లో బొగ్గు, అలాగే ఇనుప ఖనిజం, బంగారం లాంటి గనుల తవ్వకాలను చేపట్టింది ఈ కంపెనీ. అంతేకాకుండా అనేక విద్యుత్ ఉక్కు కర్మాగారాలను కూడా నడుపుతోంది. ఈ ఐఎంఆర్ కంపెనీ ఇనుప ఖనిజం సరఫరాకు ఎన్ఎండిసితో ఒక ఒప్పందం కూడా చేసుకుందంట ఆల్రెడీ. అందుకే ఐఎంఆర్ కంపెనీ ప్రతిపాదన పట్ల జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం అందుతుంది. ఐఎంఆర్ కూడా స్టీల్ ప్లాంట్ పెడితే చక్కటి పారిశ్రామిక వాతావరణం ఏర్పడుతుంది కడప జిల్లాలో అనేది జగన్మోహన్ రెడ్డి గారు కూడా భావించినట్లు తెలుస్తుంది. ప్రధానంగా నీరు, అలాగే కరెంటు, మౌలిక సదుపాయాలు, ఇలా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారాలైనా సరే అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో, కంపెనీ ప్రతినిధులతో చెప్పడం, ఈ రెండు పరిశ్రమలు కూడా ప్రారంభమైతే కడప జిల్లాలో యువతకు కూడా చాలా ఉపాధి అవకాశాలు లభిస్తాయి, ఒక మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి, అలాగే నిరుద్యోగ ఇది సమస్య ఏదైతే ఉందో అది కూడా పూర్తి స్థాయిలో తీరుతుంది అనేది ప్రధానంగా నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ నేపథ్యంలోనే ఇది కూడా వస్తే సొంత గడ్డ రుణం తీర్చుకున్నట్లు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. కడపకి ఇది కూడా మరొక వరం అని చెప్పి ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.